ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండుగగా తిరువన్నామలై క్షేత్రంలో కార్తీక దీపోత్సవం. మహాదేవుడి నామస్మరణలతో ప్రకాశించిన అరుణాచలం. కార్తీక దీపోత్సవంతో పులకించిన తిరుపతి కపిలతీర్థం. గోవిందరాజస్వామి సన్నిధిలో ముగిసిన తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి వారికి జన్మదిన మహోత్సవాలు. భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో భక్తుల కోలాహలం. త్రేతాయుగ రామాయణ ఇతివృత్తానికి ప్రత్యక్ష వేదిక భద్రాచల క్షేత్రం సమీపంలోని పంచవటి పర్ణశాల మనోహర ప్రాంగణం. ప్రత్యేక కథనం. కార్తీక దీపోత్సవ కాంతులతో అరుణాచల మహాక్షేత్రం ఆధ్యాత్మిక భక్తి తరంగాలను వెదజల్లింది. ప్రతి ఏటా తమిళ సంప్రదాయం ప్రకారం తిరువన్నామలై ఆలయంలో దీపోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం జరిగిన అరుణాచలేశ్వరుడి కార్తీక దీపోత్సవంలో వేలాదిగా భక్తజనం పాల్గొన్నారు. అత్యంత వేడుకగా సాగిన ఈ మహాకార్యక్రమంలో భాగంగా శ్రీ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో అర్చకులు అధికారులు శాస్త్రోక్తంగా దీపారాధన చేసి అఖండ దీపాన్ని వెలిగించడంతో కార్తీక దీపంతో ఆలయ ప్రాంగణాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ దీపకాంతుల భక్తి పరిమళాల మధ్య నిండుగా ఆ మహాదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. తమిళ కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ముందుగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులకు విశేష పూజలు జరిపారు. ఆపై శ్రీ కపిలేశ్వరుడి గర్భాలయంలో అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ప్రదక్షిణగా ఆళ్వార్ తీర్థానికి తీసుకువచ్చిన అర్చకులు అక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో కార్తీక దీపోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకైక శివాలయం పెద్దదిగా నిర్వహించబడుతున్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు విశేషంగా కృతిక కార్తీక దీపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది శాస్త్రరీత్యా చూసినప్పుడు చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నటువంటి రోజు ఇది. ఈరోజు అమ్మవార్లకి స్వామివార్లకి అందరికీ కూడా అచ్చక స్వాముల ద్వారా ఈ దీపోత్సవాన్ని నిర్వహించాము. కార్తీక మాసంలో ప్రధానంగా మనం శివాలయాలన్నింటిలో కూడా చాలా విశేషంగా ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ అనేక రకాలుగా భక్తిని చాటుకుంటారు. అట్లాగే స్వామివారి కృపా కరుణ కూడా కార్తీక మాసంలో అధికంగా ఉంటుంది. కాబట్టి మనం స్వామివారిని ప్రార్థించిన పక్షంలో మన ఇబ్బందులన్నీ తొలుగుతాయి అనేది కార్తీక మాసం. ఇది తమిళ క్యాలెండర్ ప్రకారం కృతిక నక్షత్రం వృశ్చిక మాసంలో ఈ కృతిక నక్షత్రం రోజున కూడా మనం ఈ కపిలేశ్వర ఆలయంలో ఈ దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వారు తిరునక్షత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు వైభవపేతంగా సాగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారికి తిరుమంగై ఆళ్వార్లకు తిరుచు సేవ నేత్రపర్వంగా సాగింది. సర్వాలంకార శోభితులైన గోవిందరాజస్వామివారు ఒక తిరుచుపై, స్వామివారికి అభిముఖంగా భక్త శిఖామణి తిరుమంగై ఆళ్వార్ మరో తిరుచుపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి తిరుచు సేవను తిరునగర వాసులు భక్తి ప్రపత్తులతో వీక్షించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్లకు శాస్త్రోక్తంగా సాత్తుమొర నిర్వహించారు. Thank you.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచే సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై వెంచేపు చేసి తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ సాగిన జానకీరాముల తిరుచి ఉత్సవాన్ని భక్తులు తిలకించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వరుడికి నమక చమక పారాయణాదులతో శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు గంగవరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మార్గశిర త్రయోదశి సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చి ఆకుపూజ నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో గోదాదేవి ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారిని పలు రకాల పుష్పాలతో ఆండాళ్ అమ్మవారిని దివ్యంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఊంజల సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవంతో కాంతులీనింది. మార్గశిర మాసం సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణోత్సవ మండపంలో అత్యంత రమణీయంగా సాగిన జానకిరాముల కళ్యాణాన్ని కనులారా తిలకించి పరవశులయ్యారు. ఇక హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం ఆగుమోక్తంగా జరిగింది. పరిమళ భరిత ద్రవ్యాలు పంచామృతాలతో ఆహ్లాదకరంగా సాగిన హరిదేవేరి అభిషేకం భాగ్యనగర వాసులను ముగ్ధుల్ని చేసింది. ఇటు సికింద్రాబాద్ ఆళ్వాల్ శ్రీ బాలాజీ దేవస్థానంలో స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పరథంపై వేంచేపు చేసి నగర వీధిలో రథోత్సవం నిర్వహించారు. ఇక ముసారాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. దేవదేవుడికి శాస్త్రోక్తంగా సాగిన అభిషేక సేవలో జంట నగర వాసులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. వరంగల్ గుడిబండలో నెలవైన శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాస శనివార పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమం కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా రాయచోటిలోని హరిజనవాడ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా రామభక్తుల చిత్రపటానికి పూజలు చేసి నగర సంకీర్తన నిర్వహించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బుటాయిగూడెంలో టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో నగర సంకీర్తన వేడుకగా జరిగింది. అనంతరం దళితవాడలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తులు భక్తి ప్రపత్తులతో ఆంజనేయస్తుతుడి వ్రత దీక్షలను జరుపుకున్నారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా శంఖవరంపాడులో జరిగిన నగర సంకీర్తనలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు పెద్దలు భజనలు కోలాటాలు చేస్తూ భక్తి సంకీర్తనలతో గోవిందుణ్ణి కీర్తించారు. సకల గుణాభిరాముడు జగదేక సార్వభౌముడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం భద్రాచలం. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ వైష్ణవ ధామంగా వెలుగొందుతున్న భద్రాచలం ఎన్నో పురాణ గాథలకు భక్తి సన్నివేశాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. భద్రాచలం సమీపంలో సీతారాములు వనవాసములు విచ్చేసిన వర్ణశాల నేడు భక్తులకు ఆధ్యాత్మిక వినోదాన్ని అందజేసే అపురూప సందర్శక స్థలంగా భాసిల్లుతోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. అక్కడ అయోధ్యలో ఉండే సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. అంతేనా, లంకాధీశుడు దశకంఠుడు రావణాసురుడు కూడా వికటాట్టహాసం చేస్తూ భీతి గొలుపుతాడు. మహాసాధ్వీమణి ధరణీల లామ సీతమ్మ తల్లి రామచంద్రుడి గురించి కలవరించే సన్నివేశం, బంగారు లేడి అపురూపంగా ఆవిష్కృతమైన మాయా ప్రదేశం, అన్నమాట జవదాటక వదినమాట మీరలేక సందిగ్ధావస్థలో కనిపించే లక్ష్మణుడి గంభీర వదనం, మొత్తానికి ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవకుండానే రామాయణ ఇతిహాస గాథను ఇట్టే తెలుసుకునే చక్కటి వేదిక, మహావిష్ణువు మానుష్య రూపంలో ధర్మబద్ధతకు ప్రాధాన్యత ఇచ్చిన అద్భుత కావ్యానికి చెరగని చిరునామా, అదే పర్ణశాలగా పేరొందిన పంచవటి, త్రేతాయుగంలో
శ్రీ సీతారాములు వనవాస సమయంలో నివసించిన అత్యంత సుందరమైన రమణీయ ప్రదేశం. దీన్ని మనం పర్ణశాల అని కూడా అంటాం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం క్షేత్రాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి తీరాలనుకునే అద్భుత పుణ్యగాథామృత ధామం అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్ర జాతికిది అయోధ్యాపురి అని రామభక్తుడు రామదాసు కమనీయంగా కీర్తించిన వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. శరథి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవి వంశ కోదండ రామ, శరథి బంధన రామ సవన రక్షక రామ గురుతర. సీతారాములపై అపారమైన భక్తి భావాన్ని ప్రదర్శించిన భద్రుడి భక్తి వేదాంతానికి నిలువెత్తు శిలారూపంలో అత్యద్భుతంగా గోచరించే మహాపావన దేవాలయం భద్రాచలం. రామనామస్మరణలు మిన్నంటుతుండగా వేలాదిగా భక్తులు బారులు తీరి ప్రతినిత్యం వామాంకస్థిత జానకీపతిని భక్తి ప్రపత్రులతో కొలుచుకుని అపురూప కోవెల ఆ క్షేత్రానికి అతి సమీపంలో ఉంది పంచవటి. పంచవటిలో ఎంతో ఇంపుగా రంగురంగుల బొమ్మల రూపంలో ఒదిగిపోయిన రామాయణ గాథలను ఆబాల గోపాలం అమితాసక్తితో వీక్షించి పరవశిస్తారు. చెప్పకనే చెప్పే సీతారాముల దివ్య కథలను ఎంతో ఓర్పుగా నేర్పుగా మరింత రమణీయంగా వివరించి ఆ ముచ్చట గొలిపే విగ్రహాలను తదేకంగా చూస్తూ భక్తులు తన్మయత్వానికి గురవుతారు. సజీవ కళతో సహజ సిద్ధ వర్ణాలతో అత్యంత ఆకర్షణీయంగా మలచిన ఇక్కడి మూర్తులను సందర్శించిన వీక్షకులు ఒక్కసారి తాము కలియుగంలోనే ఉన్నామా లేక త్రేతాయుగానికి వెళ్లామా అనే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అంతగా సమ్మోహితులను చేసే రీతిలో పంచవటి నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. రామలక్ష్మణులు సీతమ్మవారు వనవాస సమయంలో పంచవటికి విచ్చేశారు అనే పురాణ కథకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఇక్కడి శ్రీరామచంద్రుడి సీతమ్మల పాదముద్రలు. అలాగే అమ్మవారు ఇక్కడే గోదావరి తీరంలో స్నానం చేసి నార చీరలను ఆరేసుకున్నట్లు ఇప్పటికీ ఇక్కడ ఉండే రాళ్లపై చీర గుర్తులు మనకి చెబుతూ ఉంటాయి. ఇక సీతమ్మను జంగమ వేషంలో వచ్చి అపహరించుకోపోయిన లంకాధీశుడు రావణాసురుడి భీకర విగ్రహం, ఆ మాయావి నిజస్వరూపం చూసి మూర్ఛిల్లిన సీతమ్మ తల్లి రూపాలు మనల్ని ఒకంత గగుర్బొడిచేలా చేస్తూ ఉంటాయి. అంతలోనే చెమ్మక్కులతో సీతారాములను ఇక్కట్ల పాలు చేసిన బంగారు లేడి అందమైన బొమ్మ ఆకట్టుకుంటుంది. ఆ పక్కనే లక్ష్మణుడి గంభీర వదనం మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ఇలా మొత్తంగా ఒక్కసారి రామాయణ మహాగ్రంథాన్ని మరోసారి మననం చేసుకునేలా తీర్చిదిద్దిన పంచవటి దర్శనం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. పర్ణశాలను సందర్శించిన భక్తులు అక్కడికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయతల మధ్య గుట్టపై నెలవైన లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం, జలసిరులతో కలకలలాడే బోగత జలపాత సోయగాలను వీక్షించడానికి పయనమవుతారు. ఎంతో పురాతన కోవెలగా వినతికెక్కిన ఈ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో గిరిజనులే పూజారులుగా ఉండడం విశేషం. ఆధ్యాత్మికతతో పాటు సహజమైన ప్రకృతితో కనువిందు చేస్తున్న బోగత జలపాతం, గుట్టపై అనుగ్రహించే లక్ష్మి నరసింహుడి దివ్య దర్శనం భక్తులకు మనోల్లాసాన్ని పంచుతూ ఉంటాయి. భద్రాచల క్షేత్ర సందర్శనకు వెళ్లిన భక్తులు తప్పనిసరిగా పంచవటిగా ప్రసిద్ధి చెందిన పర్ణశాలను దర్శించి జానకీరాముల ఆశీస్సులు అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉదయం స్విమ్స్గా ప్రసిద్ది చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 8వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ స్నాతకోత్సవంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జయశ్రీ మెహతా, శ్రీహరికోట షా డైరెక్టర్ పి కున్హి కృష్ణన్, స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్, ఎస్వి విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ది పనులను వివరించారు. అనంతరం వైద్య విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను పతకాలను అందజేశారు. We are expanding our multi-organ transplant program with the goal to bring in liver transplant, heart transplant within this coming year or this year. Welfare measures are going to be increasing ever, and we have this Republic Day, we are awarded 41 meritorious certificates for and also for 49 outsourcing staff. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆవరణలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తుల సభరితంగా జరిగింది. విద్యార్థిని విద్యార్థులు ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ దత్తపీఠంలో శనివారం మహాబల పరాక్రమవంతుడు శ్రీరామ భక్తుడు శ్రీ కారసిద్ధి హనుమాన్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఎంతో సంబరంగా సాగిన ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులతో పాటు ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమత్ 3D ప్రొడక్షన్స్ మ్యాపింగ్ అద్భుత ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. మార్గశిర మాసం శనివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఆబాల గోపాలం దేవదేవుడి విశేష ఆరాధనలు అభిషేకాలతో పునీతమైంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. ఆగమోక్తంగా సాగిన శ్రీనివాసుడి అభిషేకాన్ని భక్తులు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలోని తిరుమలగిరి వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష తులసి, మారేడు దళార్చన, సహస్ర పద్మ పుష్పార్చన కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి. విశాఖ మహానగరం గాజువాక మామిడి తోటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర శనివారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. సర్వాంగ శోభితంగా కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసీమాల సమర్పణ, సహస్రనామార్చన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాస పూజాధికాల వివరాలను ముద్రించిన గోడపత్రికలకు స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అందజేశారు. కరీంనగర్లోని బొమ్మకల్లో వేయించేసిన శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయంలో సహస్రనామార్చన శాస్త్రయుక్తంగా జరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరి సహస్రనామార్చనలో పాల్గొన్నారు. నిజామాబాద్లోని జెండా గల్లీలో పూజలందుకుంటున్న శ్రీ జెండా బాలాజీ దేవస్థానంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి జరిగిన నిత్య పూజలు, ప్రత్యేక సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్నగర్లోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మార్గశిర శనివార పూజలను వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీనివాసుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి మూలమూర్తిని పలు రకాల పూమాలలతో సుందరంగా అలంకరించి భజనలు, భక్తి సంకీర్తనలతో సేవించారు.
ఇటు విశాఖ డ్రైవర్స్ కాలనీలో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఉత్సాహంగా ఈ నగర సంకీర్తనంలో పాల్గొని స్వామివారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ గోవిందనామ స్మరణలు చేశారు. అలాగే ప్రకాశం జిల్లా అల్లూరు సమీపంలోని హరిజనవాడలో టీటీడీ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు రామాలయాన్ని శుభ్రం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత భజనలు చేసి సీతారాముల కృపకు పాత్రులయ్యారు. అనంతపురం పాత ఊరు ఉమానగర్ లో వేయించేసిన అతి పురాతన శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామి ఆలయంలో అనఘా వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అనఘాష్టమి వ్రతాన్ని జరిపారు. ఇక ఇటు చిత్తూరు సంతపేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఆది దంపతుల విగ్రహాలను చూడముచ్చటగా కొలువు తీర్చి సైవాగమ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి వాయులీన వాద్య కచేరీ శ్రావ్యంగా జరిగింది. లండన్ కు చెందిన డాక్టర్ జ్యోత్స్నా శ్రీకాంత్ వయోలినుపై సమ్మోహన భరితంగా ప్రదర్శించిన వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.